ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు మా పాప చేసిందండి ఎందుకంటే మనం ఈ రోజు మళ్ళీ క్యారమెల్ కస్టర్డ్ చేసుకుంటున్నాం క్యారమెల్ కస్టర్డ్ అంటే చాలా ఇష్టమండి ఎగ్ ఎగ్లెస్ ఏదైనా కానీ చాలా ఇష్టం అందుకనే నేను చూస్తాను ప్రాసెస్ అనుకుంటూ వచ్చేసింది అయితే మనం ఆల్్రెడీ ఎగ్ తోటి చేసుకున్నాం కదా క్యారమెల్ కస్టర్డ్ ఇప్పుడు మనం ఎగ్లెస్ ది చేసుకుందాము చాలా మంది అడిగారు కూడా నన్ను ఫస్ట్ నేను ఏమన్నా నాన్ వెజ్ ది ఎగ్ తోటి చేసేది పెడితే ఎగ్ లేకుండా రెసిపీ అని చెప్పండి మేడం అనుకుంటూనే ఎప్పుడు నాకు మెసేజెస్ వస్తాయి సో అందుకోసం ఇవాల ఎగ్లెస్ ది చేసుకుంటున్నామండి ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ అయితే వెంటనే మనం ప్రాసెస్ కి వెళ్ళిపోదాము ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం చూసుకుందాం మనము ఫస్ట్ ప్రాసెస్ అండి ఇది బ్రెడ్ స్లైసెస్ వి ఇవి ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్ని తీసేసి తర్వాత ఈ బ్రెడ్ ఏదైతే ఉందో దాని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ చేసుకొని అది మనం పౌడర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఇప్పుడు ఎడ్జెస్ అన్ని కట్ చేస్తాను అమ్మా నేను కట్ చేయనా నేను ఎడ్జెస్ కట్ చేస్తా తర్వాత నువ్వు అవి పీసెస్ లాగా కట్ చేద్దు ఓకేనా एडजस् उचुची एंटे इवी हार्ड उठाई कदा मन एडजस् अवी मैं पौडर सेना करेक्ट मेत अवदन अंदम मनमी एडजस्मूल ब्रेड क्रम्स एला मनकटा अलाकमें ब्रेड क्रम्स की मन ब्रेड स्लाइसेस रोस्ट कदा दीमो मन रोस्ट डायरेक्ट मनमेकन पौडर అమ్ము కట్ చేస్తానో చేస్తావా చేస్తా రా మరి జాగ్రత్త నేను చూపిస్తా నాకు స్ట్రైట్ గా పెట్టుకో ఇంతే చేస్తావా ఇంకా ఇవన్నీ డెజర్ట్స్ చేసేటప్పుడు కేక్స్ అని ఐస్ క్రీమ్స్ అవి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్తుంది మిగతా వాటికి అయితే రాదులేండి వీటికంటే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను వచ్చేస్తుంది అంతేనండి ఇవి మనము పౌడర్ లాగా చేసి పెట్టేసుకుందాము నేను బ్లెండర్ లో వేసేసుకుంటాను ఇవి పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి చూసారా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ ఈ బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ అండి అందులోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి పాలు మరిగేంత వరకు కూడా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది పాలు బాయిల్ అవుతున్నాయి కదండి దీంట్లో మనము కస్టర్డ్ మిక్చర్ యాడ్ చేసుకోవాలి దాని కోసం ఒక చిన్న బౌల్ లోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపి ఈ మిక్చర్ ని మనము మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండల్లాగా అయిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మనము 1 నిమిషం వరకు కంటిన్యూస్ గా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇది 1 నిమిషం అయిపోయిందండి బాయిల్ అవుతుంది అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకుందాము అమ్మ ఒక 2 స్పూన్స్ ఏనన్న దీంట్లో నేను మిక్స్ చేస్తూ ఉంటాను yes ఇలాగనే వెరీ గుడ్ मन की इंकोक मेथड उदी मन एग्लेस कैरमेल कस्टर्ड चाला बहुत अभी मल्ल मन तरवा ब्रेड तो भले उ चक्कर वस्तु चाला बी पिल की चला अंत चाल बची एपड़ेपड़ स्ना तिंदमा अ चूस्टर कदा पिलू वाली मंजी स्ना తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అంతేనండి ఇలాగా మొత్తం మనము బ్రెడ్ పౌడర్ వేసుకున్నాక ఇది కూడా 1 నిమిషం వరకు మనం ఇలాగనే కుక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా థిక్గా అవుతుంది కన్సిస్టెన్సీ అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
మనం కస్టర్డ్ చేసుకునే ప్యాన్ ని 1/2 టీ స్పూన్ బటర్ వేసుకొని చక్కగా గ్రీస్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్యారమెల్ చేసుకుందామండి దాని కోసం ఒక బౌల్ లోకి 1/2 కప్ షుగర్ వేసుకొని అది మెల్ట్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గా కలుపుకుంటూ క్యారమెల్ చేసుకోవాలండి అయితే ఖచ్చితంగా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అది మాడిపోతుంది అసలు వాటర్ యాడ్ చేయకుండా చేస్తేనే క్యారమెల్ పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ క్యారమెల్ తోటి ఒకసారి మీరు పీనట్ చిక్కీ ట్రై చేయండి మామూలుగా అయితే యూజువల్ గా మార్కెట్ లో దొరికే చిక్కీస్ అయితే చాలా వరకు క్యారమెల్ ఉంటాయండి మనం కలర్ చూసి బెల్లం అనుకుంటాం కానీ యాక్చువల్ గా అవి క్యారమెల్ చిక్కీసే ఉంటాయి ఒకసారి ఎప్పుడన్నా పల్లీలు రోస్ట్ చేసి ఈ క్యారమెల్ లో మిక్స్ చేసి డ్రై చేసుకోండి అవి కూడా చాలా బాగుంటాయి ఆ పంచదార అంతా మెల్ట్ అయిపోయిందండి మనకి క్యారమెల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ క్యారమెల్ ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న పాన్ ఉంది కదా దాంట్లో అంత స్ప్రెడ్ చేసుకుందాం పర్ఫెక్ట్ గా అయిందండి క్యారమెల్ వెంటనే మనం వేసేసుకోవాలండి లేకపోతే క్యారమెల్ హార్డ్ అయిపోతుంది గట్టిగా అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేసేసుకోవాలి 5 నిమిషం సెట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ మిక్చర్ ఉంది కదండి అది వేసేసుకోవాలి ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది కరెక్ట్ గా ఆ తర్వాత ఒక పాన్ లో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనము బ్రెడ్ మిక్చర్ ఉన్న పాన్ ని దీంట్లో పెట్టుకోవాలి కంపల్సరీ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే పెట్టాలండి ఆ తర్వాత ఒక 25 నిమిషస్ స్టీమ్ చేసుకోవాలి చక్కగా స్టీమ్ అయిపోతుందండి 25 నిమిషస్ అయిపోయింది నేను ఇప్పుడు దీని ఓపెన్ చేస్తున్నాను ఆ తర్వాత బయట పెట్టేసుకొని ఒక 1/2 అవర్ చల్లారనివ్వాలి 1/2 అవర్ అయిపోయిందండి నేను ఇప్పుడు ఎడ్జెస్ అన్ని కూడా రిలీజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసేయాలి ఆ తర్వాత మనము ఆ పాన్ ని తీసేసాము అంటే మన కస్టర్డ్ రెడీ ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ చాలా ఈజీ ప్రాసెస్ కదండి వెంటనే ట్రై చేసేయండి పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి ఇలా చేస్తాను అలా అయిపోతుంది వెంటనే పీసెస్ కట్ చేసి పెట్టేసుకుందామండి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే మన క్యారమెల్ కస్టర్డ్ ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ గా ఉంది మన ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ క్యారమెల్ కస్టర్డ్ అయిపోయిందండి మన ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ సర్వ్ చేసుకున్నాను చాలా బా వచ్చింది కదండి రెడీగా ఉన్నావా తినేస్తావా కమ్ ఆన్ స్పూన్ తీసుకో మరి వెంటనే వెంటనే అయిపోతది అన్నం తినమంటే మాత్రం ఇవన్నీ ఏమో రెడీ కదా కమ్ ఆన్ టేస్ట్ చేయి సూపర్ ఉందమ్మా సూపర్ అంటండి ఆ దీనికి బాగా నచ్చుతుందండి ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా అంతే ఇష్టంగా తింటాను అంతే రెండు బాగుంటాయి అన్నమాట అంతే కదండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్.